నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షకు దేవుళ్ళందరికీ నమస్కారం సభా సరస్వతికి నమస్కారం చాలా గంభీరంగా ఉంది కదా అంటే ఏం లేదు వర్క్ చేసి సాయంకాలం ఇవాళ నేను ఇక్కడ ఉండడానికి కారణం జనరల్గా మీరు నన్ను ఫంక్షన్లో నేను వచ్చేసి నేను నలభై ఏళ్ళ నుంచి పనిచేస్తాను అందుకని సీనియర్ అలాంటివి నన్ను ఎప్పుడు ఉండరు మీరు ఇవాళ నేను ఇక్కడ ఉండడానికి కారణం ఏంటంటే మా గీత స్పెషల్ యాంకర్ గారికి ఎప్పుడు తెలుసు సో ఎప్పుడైనా వచ్చాము అని అంటే అది డెఫినెట్గా ఏదో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ అని అర్థం అయితే ఇవాళ నేను ఇక్కడ ఉండడానికి మీ అందరి ముందు ఉండడానికి కలియుగం పట్టణంలో అలా చెప్పాలి దాన్ని అంతేనా రమాగారు కరెక్ట్గా కలియుగం పట్టణంలో కొంచెం అర్థం చేసుకుని నటించే నటుల్లో నేను ఒక లేండి అందుకని సో ఇవాళ నేను ఇక్కడ ఉండడానికి కారణం రమాకాంత్ కాదు విశ్వ ఇట్రా మీరు గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యు మీరు ఒక చిన్న నీలకంట ఏమనుకోద్దు గుర్తు చేస్తా ఆ నల్గూరు సినిమా ఏందాము రావు గుర్తుందా ఆ నలుగురు సినిమా మీ అందరు గుర్తుండే ఉంటుంది ఆ సినిమాలో ఒక పత్రికా సంపాదకుడిగా నటించిన నేను ఆ సినిమాలో ఆ ఉద్యోగం పోయిన తర్వాత ఏం చేయాలో తెలియక అంటే నాకు అత్యధిక అత్యధిక సీరియస్ సినిమాలు కూడా నవ్వించే సావు నాకే వేరెవరికి ఉండదు ఆ సినిమాలో అప్పడాలు అమ్ముకుంటారు అప్పడాలు అమ్ముకుంటుంటే ఈడి ముఖానికి పత్రికా అయితే అయ్యే పత్రికా సంపాదకుడు అయితే అయి ఉంటాడేమో కానీ అప్పడాలు అమ్మటం సెపరేట్ టాలెంట్ కదా వీడికి రోడ్డు మీద గురువు దొరుకుతాడు వాడే వీడు వాడెంత ఎన్నేళ్ళు అనేకప్పుడు ఆరేళ్ళ కుర్రాడు గురువు అని అలా క్యారెక్టరు సరే మా చంద్రసిద్ధార్థ వాళ్ళు వచ్చి అనయ్య ఇదిగో ఈడు ఎవడయ్యా అంటే మా మేనేజర్ గారి కొడుకు ఎవడ బయటోడు కూడా కాదు కానీ అన్న ఈజ్ బాధ్యత సరే అయితే మా పర్సనల్ మేనేజరు వీళ్ళు సరే అని చెప్పి పిలిచి వీడికి లాగు వేసి చొక్కా ఇప్పించేసి తలకి గుడ్డగట్టించి అంటే ఇంట్రెస్ట్ అండి నాకు కొంచెం ఇలాంటి శబ్దాలు ఎడ్యుకేటెడ్ యాక్టర్ నేను చదువుకున్న నటుని కాబట్టి నాతో కొంచెం బాధ్యతలు జంజాల్ గారి దగ్గర నుంచి అందరూ అవును నాకు బాధ్యతలు కొన్ని పెడతారు ఇప్పుడు ఆహ్నపల్లి ఇంట్లో బ్రహ్మానందం గారికి అరగుండు కొట్టించిన ఇవన్నీ కొంచెం నాకు బాధ్యతలు కొన్ని సినిమా చేసేటప్పుడు నేను ఆ బాధ్యతలు తీసుకుంటాను ఆ బాధ్యతల్లో వీడిని తయారు చేశారు అరే ఇలా ఉండి అంటే ఇలా ఇలా భయపడుతున్నాడు భయపడతా వింటారు నువ్వు ఆ గురువు ఇప్పుడు ఇందులో అప్పడాలు అమ్మడంలో గురువు అయితే ఏనుగురు ఏమో ఈ కొనే ఫేసులు కానీ ఇలా ఎవరిని ఆమెని వాళ్ళని దుమ్ములేపేశాడు చెప్పడం చేసేయటం చెప్పటం చేసేయటం చాలా నేను అనుకోని విధంగా మేము ఏమైతే చెప్పామో అది వెంటనే చేసేసాడు ఆ వయసులోనే సో ఎంతో సంతోషంగా మీకు గుర్తు చేయటం జరిగింది ఇవాళ అదే విశ్వ పెరిగి ఒక హీరోగా ఈ సినిమాలో యాక్ట్ చేస్తూ దట్టు టీచర్ చూశాక లేదు కొంత కథ యాంగిల్ తెలిసాక డెఫినెట్గా రమాకాంత్ ఒక కొత్త యాంగిల్ తీసుకుని ఉంటారు అని నేను అనుకుంటున్నాను హండ్రెడ్ పర్సెంట్ అది టైటిల్లోనే తెలిసిపోతుంది కలియుగం పట్టణంలో విలేజ్లో ఎలా ఉంటే అది వేరేగా ఉంటుంది సో ఇది పట్టణంలో ఆ విధంగా తీసుకుంటే డెఫినెట్గా ఇది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అని నాకు అనిపించి నాకు అటాచ్మెంట్ మా 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 పర్సనల్ మనుషులే అయితే ఈ విధంగా చూసుకుంటే మాకు నిర్మాతలు వాళ్ళు కూడా నాకు పాత ఫ్రెండ్సే అవడం వల్ల మరి ముఖ్యంగా మా స్పెషల్ డైరెక్టర్ నీలకంఠ మేనలుడు అవ్వడం వల్ల వీళ్ళు చాలా స్పెషల్ అని నేను మనస్ఫూర్తిగా అనుకుంటూ వీళ్ళందరికీ కూడా అట్లాగే మ్యూజిక్ చేసిన మిస్టర్ అజయ్ పద్యం పడతావా తెలుసుగా అంత పద్యం కాళ్ళమని చాలా సంతోషం మ్యూజిక్ చాలా స్పెషల్గా ఉండి ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ నేను అంటే మరి ఎక్కువగా మాట్లాడకుండా ఇరవై రెండవ తారీఖు రిలీజ్ అవుతున్నటువంటి కలియుగం పట్టణంలో సినిమా రిలీజ్ అయ్యి ఇవాళ అదృష్టం ఏంటంటే నలభై ఆరు సంవత్సరాల తర్వాత నేను ఇంకా సినిమాల్లో పనిచేయటం వల్ల ఎక్కువగా పనిచేయటం వల్ల చాలామంది కన్నా ఎక్కువగా పనిచేస్తున్నాను నేను కారణం ఏం లేదండి నేను నమ్మింది ఒకటే ఎప్పుడైనా ఈ బ్యాచ్కి ఈ జనరేషన్ కూడా నేను చెప్తుంది ఒకటే వర్క్ 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 పని 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 మనం బాగా పనిచేస్తే సిన్సియర్గా పనిచేస్తే పని మనని వెతుక్కుంటూ వస్తుంది అని నమ్మిన అతి చిన్న వాళ్ళలో నేను ఒకటి సో అందుకని ఇలాంటి సినిమాలు ఎంతో కష్టపడితే కానీ ఇవాళ ఎందుకని ఒక పక్క మనం చూస్తున్నాం వందల కోట్లతో వందల కోట్లతో సినిమాలు ఇవాళ తీయటం జరుగుతుంది నేనే ప్రాజెక్ట్ కేలో కూడా నేనే యాక్ట్ చేస్తున్నాను రైట్ ఓ పక్కన మీరు చూసే ఉంటారు మహేష్ బాబు దగ్గర నుంచి అందరితోనూ కలిసి యాక్ట్ చేస్తున్నాను రేపు విశ్వతో కూడా కలిపి యాక్ట్ చేసే అవకాశం రావచ్చు నాకు సో పని చేయాలని అనుకునే వాళ్ళకి అట్లా చేయమని ఇది చూస్తే ఈ వ్యాచ్ని చూస్తే అంత బాగా పనిచేసి ఉంటారు అని నమ్మకం కలిగి అదృష్టవశాత్తు వీళ్ళందరినీ బ్లస్ చేసే అవకాశం కలగటం ఆ విధంగా ఇక్కడికి రావటం ఈ సినిమా కలియుగం పట్టణంలో మార్చ్ ఇరవై రెండవ తారీఖు నుంచి మీరందరూ చూసి దీన్ని అతిపెద్ద సక్సెస్ చేయాలని ఆ సక్సెస్ వల్ల ఈ సినిమా తీసిన వారికి ఈ సినిమా చేసిన వారికి ఇందాక చెప్పినట్టు చక్కగా అందరికీ కూడా సక్సెస్ రావాలని మనిషికి ఎవరికైనా సరే ఏ కష్టానికైనా సరే సక్సెసే గీటు రాయి సక్సెస్ అయితేనే మన జీవితం ముందుకెళ్తుంది సో నాకు తెలిసి ఇది వందకి వంద శాతం సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా తీసుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ రాజేంద్ర ప్రసాద్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఇవాళ మీ సమయాన్ని ఇచ్చి ఇక్కడికి వచ్చినందుకు టీజర్ని లాంచ్ చేసినందుకు మరొకసారి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ